जिले कांग्रेस कमेटी के सदर मनाला मोहन रेड्डी की सदारत में कांग्रेस भवन में इंदिरा गांधी की तस्वीर पर फूल चढ़ाकर खराज अकीदत पेश किया गया। इसके बाद निजामाबाद जिले असेंबली इलेक्शन ऑब्जर्वर्स जेटी कसुमा कुमार के साथ प्रेस कॉन्फ्रेंस मुनाकिद की गई। इस प्रोग्राम में पीसीसी के नायब सदर ताहिर बिन हमदान, सिटी कांग्रेस कमेटी के सदर केशवेनु, निजामाबाद दही कांग्रेस पार्टी के एमएलए उम्मीदवार भूपति रेड्डी और फर्स्ट मेयर संजय ने शिरकत की। कबल से ज्वाइंट निजामाबाद डिस्ट्रिक्ट इलेक्शन ऑब्जर्वर जेटी कसुमा कुमार ने कहा है कि रियासत में पिछली दो मियादों से इख्तदार में न रहने के बावजूद कांग्रेस पार्टी अपने पर अजम कायदीन और कारकुनों की वजह से मुश्तरिका जिले में काफी मजबूत है। उन्होंने कांग्रेस पार्टी के कायदीन और कारकुनों पर जोर दिया है कि वो 30 नवंबर की पोलिंग तारीख तक इसी कारकर्दगी को जारी रखें और कांग्रेस पार्टी को इख्तदार में लाने के लिए सख्त मेहनत करें। कांग्रेस पार्टी ओक आर ग्यारंटी नेक्शन चूसे इन रोज निकड़े उठा आर ग्यारंटी बूथ एजेंट द्वारा मैं नायकत् द्वारा प्रति इंटी आलरे चाल मैं हेल्प जरिए प्रति गणप की कांग्रेस पार्टी कार्यकर्ता वाल दी आर ग्यारंटी राष्ट्र पीसीसी अद्यक्ष सीएम विनायक इधर सतकाल उ ग्यारंटी ग्यारंटी मैं सतना रेप इधो ग्यारंटी अड़कुन हामी पत्र कर्नाटक हामी मैं मोदी नोज मैं नेवे जी सोदरी मनु कर्नाटक बस इकड़वर के कर्नाटक बस उचित प्रयाणमें गृहलक्ष्मी क వాళ్ళకి నెల నెల 2000 రూపాయలు అక్కడ 2000 రూపాయలు ఇక్కడ మేము ఇవ్వబోతున్నాం. కొందరిని కూలీలను తీసుకొచ్చి పేడ్ ఆఫీసులు తీసుకొచ్చి డబ్బిచ్చి రోజుకి 300 రూపాయలు ఇచ్చి కర్ణాటక రైతులని అవసరం తీర్చి వాళ్ళకి ఏదో ప్రచారం చేద్దామని ప్రయత్నం చేయడం జరిగింది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత మా కార్యకర్తలు ఏంటి వాళ్ళని నేను నిలబడిసి అడిగితే మాకేం తెలియదు, మాకు డబ్బులు ఇచ్చి సమాధానం ఇచ్చాం కానీ కర్ణాటకలో మంచిగానే కరెంట్ వస్తుంది మంచిగానే అన్ని ఎలక్షన్లో చెప్పేది నెరవేర్చిందని చెప్పి వాళ్ళే చెప్పారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, పిసిసి అధ్యక్షుడైన డికే శివకుమార్ గారు తాండూరు సభలో వచ్చి మీరు రండి మీకు బస్సులు అరేంజ్ చేస్తాను, కేసీఆర్తో పాటు క్యాబినెట్ మొత్తాన్ని తీసుకెళ్ళేసి మా రాష్ట్రంలో దింపి మేము మా యొక్క పథకాలు అమలు చేస్తున్నామా లేదా అనేది మీరే పరీక్షించండి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆరు గ్యారంటీలు బ్రతకలే కాకుండా మా యొక్క మేనిఫెస్టోలో పెట్టిన మిగతా పథకాలు అన్నింటిని కూడా మేము నెరవేర్చి తీరుతాము. ఈ యొక్క ఏటీఎం సెంటర్గా మారిన మీరు చూసారు మేడిగడ్డలో ఏమైపోయిందో, ఇప్పుడు దానికి 300 కోట్లు ఖర్చు పెట్టి ఆ కాంట్రాక్టరే తన డబ్బుతో చేస్తానంటున్నాడు. కానీ కొన్ని కోట్ల రూపాయల కరెంటుతో లక్షల రూపాయల కరెంటు బిల్స్ ఇచ్చి నింపిన యొక్క డ్యామ్లో నీళ్ళన్నీ వదిలేసి అది ఎప్పటికీ రిపేర్ అవుతుంది అనేది కూడా తెలియదు. ఆ యొక్క మేటిగడ్డ ఆ బ్యారేజీని కూడా కొంచెం ఉండడానికి నాణ్యత లోపము, వీరి యొక్క జేబులు డబ్బులు నింపుకోవడానికి చేసిన పని కింద తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే నవంబర్ 30 నాడు జరగబోయే ఎలక్షన్స్లో చేతికుర్తి మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు. రిమైనింగ్ 4 అభ్యర్థులను కూడా బహుశా రేపటి సాయంత్రానికి ప్రకటించడం జరుగుతుంది. ఖర్గే గారి అధ్యక్షతలో చేసిన కమిటీ మేము నేను ఇక్కడే ఉండేసి మా యొక్క నాయకులు మా యొక్క కార్యకర్తలతో కలిసి పనిచేస్తాము. ఇది మొదటి విలేకరుల సమావేశం, మీతో మరి తిరిగి కూడా ఫ్రీక్వెంట్గా కలవడం జరుగుతుంది. ఇంతటితో నా యొక్క ముఖ్యంగా ఉప్పు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క వర్ధంతి, ఆ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు అంతా కూర్చొని అందరూ కలిసి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కష్టాల్లో ఏ విధంగా ముందుకు నడవాలి అని ఈ దేశంలో ఒక దిక్చూచి లాంటి మనిషి కాంగ్రెస్ కార్యకర్తను
स्वर्गीय भारत रत्न ఉక్కు మనిషి ఇందిరమ్మ గారి యొక్క ఆలోచనలను ఆశయాలను అందుకుని మరొక్కసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడమే లక్ష్యంగా పనిచేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను।